ఇది నూతనంగా ఏర్పడిన అంటే సమైక్య రాష్ట్రంలో అయినా కూడా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా అత్యంత వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా మరి ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఇంకింత వెనుకబడ్డ ప్రాంతం నారాయణపేట జిల్లా అంటే మక్తల్ నారాయణపేట కోడంగల్ కాన్స్టిట్యూన్సీ వెనుకబడ్డ మరి ఈ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు కావాలని చెప్పి గతంలో అంటే దశాబ్దం పాటు ఉద్యమం చేస్తే కానీ వచ్చింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఇంజనీర్స్ ఫోరం రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం డిజైన్ చేసిన ప్రకారంగా మొదలు దూరాల నుంచి తీసుకునేది ఉండే దాన్ని ఇక రకరకాల కారణాల వల్ల చెప్తే సరిపదయ్యకపోతుంది రకరకాల కారణాల వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసేటట్లు ఇప్పుడు స్టార్ట్ చేసింది మేమనేదంటే 340 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తుకుంటే బాగుంటుంది అది 240 మీటర్ల ఎత్తు నుంచి అంటే 100 మీటర్ల కిందిపోతుంది 200 కిలోమీటర్ల కిందిపోయినాక నీళ్లు పైకి తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి దీన్ని పరిశీలన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం రాష్ట్రం నుంచి రఘుపాల్ గారు కోదండరాం గారి నాయకత్వంలో రాష్ట్ర జేఏసీ నాయకులందరూ కూడా ఉదయం కోడంగల్లో 9:30కు ప్రారంభమై అంటే బొమ్మరాజుపేట కోడంగల్ దౌలతాబాద్ ఇక ఆ తర్వాత కాన్పూర్తి గడిమున్కన్పల్లి దామరగిద్ద నారాయణపేట ఊర్పూరు పంచదేవపాడు ఇన్ని ప్రాంతాలు తిరిగి ఇక్కడి దాకా వస్తున్నాం ఎక్కడ పోయినా కూడా ప్రజలంతా కూడా పక్కనే తలాపులో ఉన్నటువంటి కృష్ణానది నీళ్లు ఈ పై భాగం నుంచి తీసుకురాకుండా ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తాలనే నిర్ణయం చాలా పెద్ద తప్పిదము అనేటువంటి అభిప్రాయం వెళ్ళడంలో కనపడతా ఉంది ఎక్కడ పోయినా జనం కూడా జూరాల బ్యాక్ వాటర్ నుంచి మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోడంగల్ నియోజకవర్గంలో అదే టాకు నారాయణపేటలో అదే టాకు ఇలా మొత్తంలో కూడా అదే టాకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి వాటర్ ఇవ్వాలని అంటా ఉన్నాం దానికి మేము అడిగేది ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా బెటర్ లేట్ దాన్ని ఎవరు అన్నారు ఆలస్యంగా అయినా కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఖచ్చితంగా రీడిజైన్ చేస్తూ ఇక్కడ జూరాల బ్యాక్ వాటర్ అంటే పిఆర్ఎల్ఐఎస్ ఫేజ్ 1గా ట్రీట్ చేస్తూ జూరాల బ్యాక్ వాటర్ నుంచి రోజుకు ఒక టీఎంసీ ఎత్తుకునే రకంగా ఒకటి అదే యథావిధిగా ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రకారంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పిఆర్ఎల్ఐఎస్ ఫేజ్ 2 అని చెప్పి అక్కడ నుంచి రోజు ఒక టీఎంసీ ఎత్తుకునే విధంగా ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేస్తేనే ఈ నారాయణపేట డివిజన్ వెనుకబడినటువంటి నారాయణపేట డివిజన్లో ఉన్న 3 నియోజకవర్గాలు మక్తల్ నారాయణపేట కోడంగల్ నియోజకవర్గాల రైతులకు ప్రయోజనం పొందుతుంది అనేది స్థూలంగా మేము ప్రతిపాదిస్తా ఉన్నాం ఇక బాటెంట అందరి దగ్గర రైతుల దగ్గర మాట్లాడిన మాటలు మరి పెద్దలు మాట్లాడేటప్పుడు వివరిస్తారు Yeah.